एमएलए राजीनामा चेस्तेने अभिवृद्धि राष्ट्र बीसी पॉलिटिकल जेएससी चेयरमैन राजाला युगंधर गौड अन्नारु। वनपर्ति जिला कोत्तकोट पट्टण केंद्रंलो रोड्डु विस्तरण पनुलु प्रारंभिंचि 3.5 संवत्सरालु गडुस्तुन्ना इप्पटिकी पूर्ति काकपोवडानिकि कारणं एमएलए निर्लक्ष्य वैखरी नेनि राष्ट्र बीसी पॉलिटिकल जेएससी चेयरमैन राजाला युगंधर गौड अन्नारु। సందర్భంగా కొత్తకోట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఎన్నికై 8 సంవత్సరాలు గడుస్తున్న రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కనీసం కొత్త మున్సిపల్గా ఏర్పడి 3.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవటం ఎమ్మెల్యేకు కొత్తకోట పట్టణ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు। ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఇసుక మట్టి అమ్ముకోవటం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద చూపటం లేదని ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు। లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు। వేరే అసలు కాని పని డేంజర్ డేంజర్ హై కరెంట్ హై వోల్టేజ్ ఉత్సవేరాక మళ్ళీ రెండు పెట్టారు ఉత్సవం అందరం కలిసి పబ్లిక్ చేయాలి మంది కలిగిస్తున్నాం నేను పంపిస్తున్నాను 100 మంది కలిగిస్తాం సార్ పబ్లిక్ తరఫున కూడా కదా ఎమ్మెల్యే కూడా ఇప్పిస్తాను కలెక్టర్కి ఇస్తాను మీకు ఇస్తాను 40 ఫీట్ల రోడ్లో ఏమున్నాయి సార్ కనీసం బిల్డింగ్ కూడా అన్ని వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారదారులు ఎవరు పెట్టిస్తున్నారు कदा प्रभुत्मेंटे प्रजला पनल इंडक कुछ पब्लिक डबुल तो उड़ाड़ो प्रभाकर नायक जनरल फंड गवर्नमेंट ग्रांट मन इक जनरल फंड ड्रैनेजी अभी गवर्नमेंट पब्लिक टैक्स कुछ पड़ा अभी गवर्नमेंट मतलब पब्लिक टैक्स चार्जेस मैं स्टाफ चार्जेस करंट बिल अभी वाटे मंथली मन को 4 रूपये संवसरा 4 रूपये కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో 3.5 సంవత్సరాల కింద రోజు విస్తరణ పనులు ప్రారంభించారు। 18 కోట్లతోన ఇంతవరకు కూడా ఆ పనులు కూడా పూర్తి చేయలేదు। ఏమన్నంటే బడ్జెట్ లేదని అధికారులు చెప్తా ఉన్నారు, 20 కోట్ల బడ్జెట్ చేస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు। ఈ రోజు ప్రజలకేమో ఆ విస్తరణ పనులు పూర్తి కావడం వల్ల డ్రైనేజీ అట్లే ఉండడం వల్ల వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, పాదచారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు। మరి వీటన్నిటిని కూడా ఈరోజు స్వయంగా కమిషనర్ గారిని తీసుకెళ్లి కూడా ఈరోజు చూపించడం జరిగింది। అక్కడ వాస్తవ పరిస్థితులు ఆయనే కూడా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, ఒక 10-15 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం, మొన్ననే ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారని చెప్తాను। ఎమ్మెల్యే గారికి ఎట్లా సిగ్గు లేదు, 3.5 ఏళ్ల కింద కొబ్బరికాయ కొట్టిండ్రు, ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు, ఆయనకి ఏమని చెప్పు ఎవడో కొబ్బరికాయ చేస్తారు కొడతాడు, నిజంగా అన్నం తింటుడు ఎవడని ఉంటే సిగ్గునోడు ఉంటే 3.5 ఏళ్ల కింద ప్రారంభం ఎప్పుడో పూర్తి చేయాలి। ఎందుకంటే ఆయన వాంటెడ్లు కూడా కొత్తకోట మండలాన్ని మదనపూర్ మండలాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇది ఇది వనపర్తి జిల్లాలో ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో మిగతా 5 మండలాలు ఉన్నాయి, కాబట్టి రేపు పునర్విభజన అయితే కూడా ఈ కొత్తకోట మదనపూర్ మండలాలు నాకు రావు, అక్కడ ఏం చేసినా కూడా నేను శుద్ధ దండగా అని చెప్పి ఆయన భావించి కూడా ఈ కొత్తకోట మదనపూర్ మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు। ఇది కూడా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఒక నియోజకవర్గ ప్రతినిధి ఎన్నిక 8.5 సంవత్సరాలు అవుతుంది,
ఈ 8.5 ఏళ్లలో నీవు చేసిన అభివృద్ధి ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 8.5 ఏళ్లలో నీవు ఇసుక తీసుకొని ఇసుకాసురుడు అయినావు, మట్టి తీసుకున్నావు, ఈరోజు కాంట్రాక్టర్లు తీసుకున్నావు, కమిషన్లు తీసుకున్నావు, కానీ అదే ఇసుక లేనితోనే ఊగ చెట్టు వాగు చెక్ డ్యాం కట్టావు, కానీ ఇసుక ఉన్నతో 20 చెక్ డ్యాములు కడతావు, దానిలో జలకాలు ఆడతావు, కానీ నిజంగా నీవు ఇట్లే కానీ చేస్తే ఈ మోరి డ్రై పారే డ్రైనేజీలో కూడా నిన్ను దింపి కూడా ఈరోజు నీకు స్నానం చేస్తాం బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాం. మళ్ళీ 3.5 ఏళ్లలో నీవేం చేస్తా ఉన్నావు, మునుగోడులు ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తేనే రోజు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి నిజంగా స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం అభివృద్ధి ప్రజలపైన ప్రేమ ఉన్నా ప్రజా అభివృద్ధిపై దృష్టి ఉన్నా ఏమాత్రం సిగ్గు శరం ఉంటే కూడా వెంటనే రాజీనామా చేయి, మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇక్కడ కూడా అభివృద్ధి కూడా అవుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకసారి ఈ యొక్క ప్రజలను కూడా మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మేము 20 కోట్లు తెచ్చినాం, దేశం అంతా అభివృద్ధి మాదే, ఎక్కడిని అభివృద్ధి చేస్తే మాత్రం ఈరోజు కూడా మీకు బుద్ధి చెప్పి రోజులు కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కమిషనర్ గారు అడుగుతేనేమో కొత్త కోట పట్టణ ప్రజలతో జీతం తీసుకున్న ట్యాక్స్ల 100,000 రూపాయలు ఆయన జీతం పోతుంది, మీతో స్టాప్ పోతుంది, ఒక 3.5 సంవత్సరాలు అవుతా ఉంది. దాదాపు 2018లో మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు, మళ్ళీ 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్లలో కూడా ఒక మున్సిపల్ కమిషనర్ కూడా పోస్టు శాంక్షన్ చేయాలంటే నీ ఎమ్మెల్యే పది ఉంటేంది పోతేదే మాకు అర్థం కాదు, ఒక బిల్ కలెక్టర్ పోస్టు కూడా లేవంటే నీ ఎమ్మెల్యే ఉంటేంది పోతేదే మాకు అర్థం కాదు. అంటే మున్సిపాలిటీలు కావాలి, చైర్పర్సన్ కావాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అధికారం చేశారు, మళ్ళీ 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్లలో కూడా ఒక మున్సిపల్ కమిషనర్ కూడా పోస్టు శాంక్షన్ చేయాలంటే నీ ఎమ్మెల్యే పది ఉంటేంది పోతేదే మాకు అర్థం కాదు, ఒక బిల్ కలెక్టర్ పోస్టులు కూడా లేవంటే నీ ఎమ్మెల్యే ఉంటేంది పోతేదే మాకు అర్థం కాదు. అంటే మున్సిపాలిటీలు కావాలి, చైర్పర్సన్ కావాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అధికారం చేయాలి, తినాలి, ఇందుకే మున్సిపాలిటీ ఏర్పాటు చేశారా? నిజంగా ఈరోజు ప్రగతి కోసం ఏర్పాటు చేశారు, ప్రగతి కోసం ఏర్పాటు చేసి ఉంటే వాటికి ఏమేం కావాలి, అడ్మినిస్ట్రేషన్ ఏంది, వాళ్ళకి పన్నులు ఎట్లా కడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి ఏంది, దాని మీద దృష్టి పెట్టాలి, కానీ ఇవేమి దృష్టి పెట్టకుండా సెల్ఫ్ డబ్బులకు చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ ఉంది ముందర, మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్లు పిలిచి వాళ్ళకి షాపులు ఖరారు చేశారు, నిజంగా ఆ షాపుల టెండర్లు దక్కించుకున్న యజమానులు ఈరోజు షాపులు నడుపుతున్నారా, లేకుంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారా? మరి వారి ముందు ఈరోజు టీ కొట్లు కానీ రకరకాల వ్యాపారస్తులతోనే వాళ్ళు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం, రూల్కు విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు? దీనిపైన మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, డివైడర్లు కాలు కలుస్తూ ఉన్నారు, 2-వీలర్లకు ఇబ్బంది అయ్యి కింద పడతా ఉన్నారు. నిజంగా మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వస్తున్నారా? మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం మేరకు ఎందుకు వదులుకుంటున్నారు, ఎందుకు వదులుతున్నారు? అంటే 100 కొద్దీ ఫ్లెక్సీలు కడుతున్నారు, దానిపైన ఏం మాట్లాడారు? ఈరోజు ప్రజల పన్ను కట్టించుకొని జీతాలు తింటారు ఏమనంటే మాకు తెలియదు అంటారు. ఈ ఎవరు చెప్పుకోవాలి ఈరోజు ప్రజలు? కాబట్టి ఈరోజు ఇంకోటి ఆత్మకూరు మల్నాపూర్ రోడ్డు కూడా విస్తరణ చాలా ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది, కానీ ఆ రోడ్డు చేయరు. ఎందుకంటే ఈరోజు పదవిలో ఉన్న వాళ్ళ ఆస్తులు కూడా అటువైపే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు టచ్ చేయరు, వాళ్ళు అడిగితే కూడా మాకు తెలియదు అంటారు. ఇప్పుడు చెప్తున్నాం నీకు ఈరోజు పవర్ ఉందని చెప్పి, మీ ప్రభుత్వం ఉందని చెప్పి ఒక సంవత్సరం ఆపొచ్చు, కానీ నెక్స్ట్ వస్తాం, ఖచ్చితంగా వస్తాం, పవర్లోకి వస్తాం. ఆ వచ్చినప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఎమ్మెల్యేని ఓడిస్తాం, ఈ ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే అయిదాం, అప్పుడు కూడా ఈ రోడ్డు మొత్తం ఇంగ్లాండ్ని వడగొట్టి కూడా ఈ యొక్క విస్తరణ పనులు